బ్యాక్ టు న్యూస్. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ సర్కార్ అసమర్థత వల్లే ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ అలసత్వం వల్లే ప్రాజెక్టు గేటు దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మిచౌంగ్ తుఫాన్తో కురిసిన వర్షాలకు నిండు కుండలా ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రస్తుతం ఖాళీ అయిందే. రెండో గేటు దగ్గర స్టాప్ లాక్లను అమర్చినా లీకేజీతో కొంత నీరు పోతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో ఉన్న నీటిలో దాదాపు 2 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు 0.80 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ పోను నికరంగా 0.5 టీఎంసీ మాత్రమే రిజర్వాయర్లో అందుబాటులో ఉండనుంది. దీంతో ఆయకట్టుకు నీరందే అవకాశం లేకుండా పోయిందని టీడీపీ అంటోంది. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అంటే గుండ్లకమ్మ గేటు కూడా కాపాడలేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు మాత్రం దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తాడు. మళ్ళా మనందరం ముందర దానికి కూడా నేనే కారణం అంట. బాబు ఆరోపణల్ని ఖండించిన మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం జరిగిందన్నారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదికల్ని టీడీపీ పట్టించుకోలేదని కౌంటర్ ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి బ్యూటిఫికేషన్ చేసింది తప్ప రిపేర్లు చేయలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారంటే ఆ గడ్డలు బాగు చేయలేదు, ఉన్న రంగులు వేశారు, అక్కడ బ్యూటిఫికేషన్ చేశారు, తెలుగు తల్లి యొక్క విగ్రహం చేశారు. ఈజీగా డబ్బులు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కార్యక్రమాలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తూతూ మంత్రం చేసి వదిలేశారు. ఎస్, దానివల్లనే ఆ రోజునే మీరు 5 కోట్లు పెట్టి బాగు చేసి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. దానికి కారణం మీరే. మొత్తానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు ఫైట్తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.